ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా? ఎందుకు అంటారేంటి సార్? మా నాన్న ఎంత పెద్ద షాక్ ఇచ్చారో చూసారు కదా. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో జరిపిద్దాం. మీ నాన్న ఇలాంటి షాక్ ఏదో ఇస్తాడని నేను ముందే ఊహించాను. ఆల్రెడీ ఒక తెలిసిన పంతులు గారితో మాట్లాడించాను. అతను జాతకాలు చూసి రెండు పెళ్లిలు ఒకే ముహూర్తానికి జరిపించడానికి వీల్లేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి పంతులు గారు? మొదట ఒక పెళ్లి జరిపించి ఒక వారం తర్వాత మరో పెళ్లి జరిపించడమే. మీరు చెప్పిన విధంగా ఒక పెళ్లికే ముహూర్తం పెట్టండి. మొదట నా అల్లుడు నా కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టండి.